Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నెలకోసారి నారా వారి నోట ఇదే పాట. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇది కొత్తమీ కాదు. తాను ప్రతిపక్షంలో ఉండగా ముందస్తు ఎన్నికలను ఊహిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నిర్ణీత సమయం మేరకే ఎన్నికలు జరుగుతాయని చెబుతారు. కేడర్లో ఉత్సాహాన్ని నింపేందుకే ఆయన తరచూ ఈ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని చెబుతారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ విజయం సాధించినా జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రచారాన్ని చంద్రబాబు స్వయంగా ఖండించారు. ప్రజలు తమకు 5 ఏళ్ల పరిమితితో ఎన్నుకున్నారని, ముందస్తుగా ఎన్నికలకు ఎందుకు వెళతామని చంద్రబాబు ప్రశ్నించారు. కానీ అదే లాజిక్ మాత్రం అవతల పార్టీ నేతలకు వర్తించదేమో. చంద్రబాబు పార్టీ 2019 ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన తరువాత 175 నియోజకవర్గాలలో పార్టీ కేడర్ డీలా పడింది. మరోవైపు జగన్ ప్రభుత్వం పెట్టే కేసులు భరించలేక జెండా పట్టుకుని బయటకు రావడానికి కార్యకర్తలు భయపడే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన 2 ఏళ్ల నుంచే జమిలి ఎన్నికలంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఢిల్లీ నుంచి చంద్రబాబుకు ఖచ్చితమైన సమాచారం ఉందని ఆయన అనుకూల మీడియా ద్వారా ప్రజల్లోకి, పార్టీ కేడర్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే జమిలి ఎన్నికలు రాలేదు కదా. చంద్రబాబు ఊహించినట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కేడర్లో ఏమాత్రం చురుకుదనం పెరగలేదు. స్థానిక సంస్థలు వైసీపీ ఊట్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు మరోసారి ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. జగన్ మరో 2 ఏళ్లు వెయిట్ చేస్తే వ్యతిరేకత పెరుగుతుందని భావించి ముందుగానే ఎన్నికలకు వెళతారని చంద్రబాబు జోస్యం చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని మడతెట్టేస్తామంటున్నారు. జగన్కు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటి వరకు పాలనపైనే దృష్టి పెట్టిన జగన్ పార్టీపైన కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఈ 2 ఏళ్లు కీలకం. నిజంగా జగన్పై వ్యతిరేకత ఉంటే దానిని తొలగించుకునేందుకు ఈ 2 ఏళ్లు ప్రయత్నిస్తారు. అందుకే పార్లమెంట్ ఎన్నికలతోనే జగన్ కూడా ఎన్నికలకు వెళతారు. చంద్రబాబు మాత్రం కేడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు మాత్రం నెలకొకసారి చంద్రబాబు ముందస్తు ఎన్నికలను తెరపైకి తెస్తారన్నది వాస్తవం.